ॐ अज्ञानातिमिरन्दस्या ज्ञानाञ्जलशलाकया चक्षुर्वुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जै श्रीकृष्ण चैतन्या प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण अंडी मनमु नरसिंह भगवानी స్టోరీస్ ఇంతకు ముందు కూడా చర్చించాము అప్పుడు మరి ఎంత మంది విన్నారో లేదో నాకు గుర్తులేదండి నరసింహ భగవాన్ మాయాపూర్ డిటి స్టోరీ విన్నారా అందరూ ఎవరైనా విన్నారా లేదా నేను విన్నారు విన్నా మాతాజీ చెప్పండి మాతాజీ చేశారు అంటే అనేది చెప్పారు చె ఎక్కడ తయారు చేశారు ఆ శిల్పి ఎలా తయారు చేశారు అక్కడ నుంచి ఎలా వచ్చింది అని చెప్పారు అవునండి అప్పుడు ఓన్లీ దొంగలు పడుతుంటే కూడా దాని వల్ల ఆ విగ్రహం వచ్చినాక మళ్ళీ దొంగలు పడడం శిల్పి గురించి కూడా చెప్పారు ఆయన తయారు చేసినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు అక్కడ నుంచి ఎలా ట్రాన్స్పోర్ట్ అయ్యింది చెప్పండి మాధవ్జీ ఆ ఫస్ట్ మనం మాయాపూర్ నరసింహదేవి ఎలా వచ్చారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందాం అండి తర్వాత మాయాపూర్ నరసింహ భగవాన్ ను లీలలు తెలుసుకుందాం ఎవరెవరి డివోటీస్ కి ఏ విధంగా ఆయన బ్లెస్సింగ్స్ చూపించారు అని ఇది ఎప్పుడు జరిగిందంటే మాయాపూర్ చంద్రోదయ మందిర్లో రాధా శ్యా రాధా మాధవ్ మళ్ళీ పంచతత్వ విగ్రహాలు ఉన్నాయన్నమాట అంటే మాయాపూర్ రాధా మాధవ్ మందిర్ అంటాం ఇప్పుడు ఇంతకు ముందు ఈ టెంపుల్ కంటే ముందు మాయాపూర్ చంద్రోదయ మందిర్ అనేవాళ్ళు ఆ మందిర్లో హరే కృష్ణ మాతాజీ అందరూ మ్యూట్ చేయండి మాతాజీ హరే కృష్ణ అక్కడ ఫస్ట్ టైము ఏం జరిగిందంటే మంచిగానే అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి టెంపుల్లో జరుగుతుంటే ఒకరోజు సడన్ గా డెకాయిడ్స్ వచ్చారు డెకాయిడ్స్ అంటే బందిపోట్లు బందిపోట్లు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ డీటీస్ ని చూసి మళ్ళీ రాధా మాధవు శ్రీల పబ్బు ప్రాధుల వారిని చూశారు ఈ విగ్రహాలు ఎంత బాగున్నాయి వీటిని తీసుకొని వెళ్తే ఒకవేళ వీటిని మనం ఎవరికైనా అమ్మేస్తే మనం ఎక్కువ మనీ క్యాష్ చేసుకోవచ్చు అని ట్రై చేశారనమాట ఆ విగ్రహాలు కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా వాళ్ళు టెంప్ట్ అయ్యారు ట్రై కూడా చేశారు మాక్సిమం అయితే మన డివోటీస్ కూడా అప్పుడు ఆ మందిరంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అపోజ్ అన్నమాట వాళ్ళు కూడా వాళ్ళ ఛాయశక్తుల ట్రై చేశారు అంతకు ముందు వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి డివోటీస్ దగ్గర కూడా ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర గన్ ఉన్నట్టుందండి ఎవరో షూట్ చేశారు మొత్తం మీద ఆ విగ్రహాల్ని తీసుకొని వెళ్లకుండా అయితే ఆ టైంలో అయితే సేవ్ చేయగలిగారు అయితే ఆ టైంలో రాధారాణికి చాలా కోపం వచ్చింది రాధారాణి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోయాయి అనమాట ఎందుకంటే రాధారాణినే తీసుకొని వెళ్ళాలి అనుకున్నారు వాళ్ళు ఆ విధంగా డివోటీస్ మాత్రము సేవ్ చేశారు మన డిటీస్ ని అప్పుడు వాళ్ళకి చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకు ఇలా జరిగింది ఇది మనం నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి మనకు అప్పుడు ఎవరు అంటే టెంపుల్ ప్రెసిడెంట్ భావానంద ప్రభు అన్నమాట భావానంద ప్రభు ఏం చెప్పారంటే ఆయన ఇంతకు ముందు పాస్ట్ టైమ్స్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు ఇంతకు ముందు ఆ యోగపీఠలో యోగపీఠు ఎప్పుడు ఉంది అంటే మన భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారి మన స్త్రీల ప్రభుపాదుల వారి గురువు గారు వాళ్ళ తండ్రి గారేమో భక్తి వినోద వినోదాకు వాళ్ళిద్దరు యోగపీఠ స్థాపించినప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇలానే కొన్ని సమస్యలు అన్నమాట అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యోగపీఠలో లక్ష్మీ నరసింహదేవు విగ్రహాన్ని స్థాపించారు అది ఎప్పుడు స్థాపించారో వాళ్ళకి ఇంకా ముందు ఎలాంటి సమస్యలు ఆ వాళ్ళ యోగపీఠలో జరగలేదు అది గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఏం చేశారంటే డివోటీస్ అందరు కలిసి చర్చించుకొని మన మందిరంలో కూడా నర్సింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నారు అందరూ ఆ విధంగా వాళ్ళు చర్చిస్తూ ఉన్నప్పుడు ఆ నరసింహ ఇది ఏ టైంలో జరిగిందంటే నైన్టీన్ ఎయిటీ వన్ లో జరిగిందండి ఈ సిచ్యువేషన్ మొత్తము ఆ రోజు ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వెల్వ్ ట్వంటీ కి అంటే మేబీ మిడ్ నైట్ టైంలో జరిగిందనమాట ఆ టైంలో జరిగింది ఇంకా అప్పటి నుంచి ఎలా అయినా నర్సింహ భగవాన్ని స్థాపించాలి అని వాళ్ళందరూ అనుకున్నారు అయితే భావానంద్ ప్రభుజీ ఆయన ఇంకా అందరితో చర్చిస్తున్నారనమాట మాయాపూర్ టెంపుల్లో మనం ఏ విధంగా అయినా కానీ నరసింహ భగవాన్ని స్థాపించాలి అని వాళ్ళు చర్చిస్తూ అప్పుడు అక్కడ మనకి ఇది మొత్తము జరిగింది ఒకప్పుడు జరిగింది కదండి ఈ విషయాన్ని మొత్తం మనకి ఆ ఒక స్టోరీ లాగా నారేట్ చేసింది ఆత్మతత్వ ప్రభు ఆత్మతత్వ ప్రభు అక్కడే ఉన్న ఆ భక్తి సిద్ధాంత ప్రభుతోని కలిసి చర్చించి అసలు ఏ విధంగా భగవంతుడి విగ్రహం ఉండాలి అని వాళ్ళు చర్చిస్తూ ఉన్నారన్నమాట ఏ విధంగా అయితే ఆ పిల్లర్లోంచి బయటికి వచ్చేటప్పుడు ఆ ఫస్ట్ సారి ఫస్ట్ సారి చూడంగానే నరసింహ బాబుగా ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన డీటి తయారు చేయాలి అనుకున్నారు వాళ్ళు ఏ విధంగా అంటే ఆ చేతులు ఎప్పుడైనా కానీ రెడీగా అటాక్ చేయడానికి ఉండాలి ఆ ఫేస్ మళ్ళీ చాలా ఉగ్రంగా ఉండాలి కళ్ళు ఎర్రగా ఉండాలి మళ్ళీ ఎప్పుడైనా కానీ ఆ ఏ సెకండ్ లో అయినా గాని ఆ పిల్లర్ లోంచి దూకి హిరణ్య కశిపుని ఎలా అటాక్ చేయడానికి రెడీగా ఉంటారో నరసింహ భగవాన్ అలాంటి విగ్రహాన్ని మనము స్థాపించుకోవాలి అని వాళ్ళు అనుకున్నారనమాట వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఇది విగ్రహం స్థాపించినప్పుడు ఇంకా వాళ్ళకి చాలా ఛాలెంజెస్ అనేవి కనిపించాయి విగ్రహం స్థాపించగానే అయిపోయిందా అంటే విగ్రహం స్థాపించగానే ఏమి కాదు ఆ విగ్రహాన్ని పూజించడానికి సరైన పూజారి అవసరం ఎందుకంటే నరసింహ స్వామిని పూజించడం అనేది చాలా కష్టం బై బర్త్ వాళ్ళు ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి అప్పటి నుంచి ఆ బా చాలా నిష్టగా ఉన్న వ్యక్తులు మాత్రమే భగవంతుణ్ణి పూజించగలరు అది వాళ్ళకు ఒక ఛాలెంజ్ కనిపించింది మళ్ళీ దీనికి మనకి ఫండ్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది దీనికి ఎవరు డొనేట్ చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటే కోల్కత్తాలో ఒక ప్రభుజీ ఉన్నారు ఆయన పేరు రాధాపత ప్రభుజీ ఆయన డొనేట్ చేయడానికి ఒప్పుకున్నారు ఆ విధంగా ఆయన మొత్తం డిటికి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇస్తా అని చెప్పారు ఆ సమయంలో కాబట్టి ఆ వన్ ల్యాక్ థర్టీ త్రీ థర్టీ థౌజండ్ కూడా వాళ్ళకి అప్పుడు సరైన బడ్జెట్ అనుకున్నారనమాట ఆ విధంగా అయితే ఎవరు పూజించాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే పంకజాంగ్రి ప్రభు అని ఆయన మన ఇస్కాన్ డివోటీనే స్త్రీల ప్రభుపాదుల వారి ఇన్స్పిరేషన్ తోనే డివోటీ అయ్యారు తర్వాత ఆయన ఒక ఫారినరు మీరు చూడొచ్చి ఆయన చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో ఆయన బ్రదర్ నివాస్ ప్రభుజీ ఇద్దరు ట్విన్స్ అనమాట వాళ్ళిద్దరు ఎన్నో సంవత్సరాలు భగవంతుడికి సేవ చేశారు ఈ మధ్యనే ఆ కోవిడ్ టైంలోనే పంకజాంగ్రి ప్రభు ఆ శరీరాన్ని వదిలేశారు ఇంకా అన్ని ఓకే అనమాట ఏ విధంగా ఎవరో ఆ ప్రభుజీ భగవంతుని వర్షిప్ చేయడానికి ఒప్పుకున్నారు అని ఇంకా అప్పుడు ఆత్మతత్వ దాస్ ప్రభుజీ దీని అదంతా జరిగింది బెంగాల్లో కదండి మాయాపురింది బెంగాల్లో వెస్ట్ బెంగాల్ ఆయన సౌత్ ఇండియా వచ్చారనమాట ఎందుకంటే సౌత్ ఇండియా అనేది ఆ శిల్ప శాస్త్రంలో మళ్ళీ ఆలయ నిర్మాణ శాస్త్రంలో ఇక్కడ చాలా మంది ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకే వాళ్ళని కలవడానికి వచ్చారు వాళ్ళని కలవడానికి ఆ చాలా శిల్పుల దగ్గరికి వెళ్ళారనమాట ఇక్కడ ఎవరు అంటే ఆ శిల్పులు భగవంతుడి విగ్రహాలని తయారు చేస్తారు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ వీళ్ళు వీళ్ళ చెప్పిన ఎలాంటి విగ్రహం కావాలి అని చెప్పింది విని అందరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా నో చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు శిల్పము అంటే కేవలము మనం ఏదో ఒక బొమ్మ తయారు చేసినట్టుగా మనం అడిగిన శిల్పం చేసి ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఆలయ నిర్మాణ శాస్త్రంలో ఆ కూడా ప్రావీణ్యం ఉంటుంది ఎలాంటి టెంపుల్ నిర్మించాలి దాంట్లో ఎలాంటి విగ్రహాలని తయారు చేయాలి ఎలాంటివి తయారు చేయకూడదు అది వేదిక స్క్రిప్చర్స్ అనమాట అంటే అది కూడా స్క్రిప్చర్స్ లో ఒక భాగమే ఆ విధంగా వాళ్ళు ఎవరు కూడా ఈ విగ్రహం తయారు చేయడానికి ఒప్పుకోవట్లేదు ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు దాస్ ప్రభుజీకి ఆయన కొంతకాలము ఇక్కడంతా వెతికారు వెతికిన తర్వాత ఎవరు ఒప్పుకోలేదు అప్పటికే ఎవరు ఒప్పుకోకుంటే ఆయన తిరిగి మాయాపూర్ వెళ్ళిపోయారనమాట వెళ్ళిన తర్వాత అందరికి ఉంది ఇంకా ఏదైనా విధంగా ఎవరినో ఒకళ్ళని కనుక్కొని మళ్ళీ విగ్రహం చేయాలని ఆయన మళ్ళీ వస్తారు సౌద ఆ విధంగా వచ్చినప్పుడు ఒక స్థపతి దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆయన ఆయనతోని ఆయన ఆత్మతత్వదాస్ ప్రభుజీ మాట్లాడుతూ ఉన్నారనమాట ఏ విధమైన విగ్రహాలు కావాలి అని ఆయన చెప్పకముందే మాకు స్వామి విగ్రహం కావాలి అనగానే ఏ భగవంతుడి విగ్రహం కావాలి అంటే దానికి సంబంధించిన శాస్త్రం వేరుగా ఉంటుంది ఈ విగ్రహాన్ని చేయాలంటే దీనికి ఎలాంటి రూల్స్ ఉంటాయి ఎలాంటి విగ్రహాలని తయారు చేయొచ్చు అని ఆ విధంగా ఆయన మొత్తము విగ్రహాలనన్నీ ఆ నరసింహస్వామి అంటే నరసింహస్వామి గురించి మొత్తము అక్కడ ఎలాంటి నరసింహస్వామి ఉంటారో ఉంటే అదంతా చదువుతూ ఉన్నారనమాట చదువుతూ ఉంటే ఆయన చెప్పారు ఏ విధంగా ఆ ఉగ్ర నరసింహ రూపం అయి ఉండాలి కళ్ళు ఎర్రగా ఉండాలి ఆ మళ్ళీ ఎప్పుడైనా జంప్ చేయడానికి వీలుగా మోకాళ్ళ దగ్గర బెండ్ అయి ఉండాలి ఇలా చెప్తూ ఉంటే ఆయన ఆత్మతత్వదాస ప్రభుజీ చెప్పారనమాట మాకు ఇలాంటి విగ్రహమే కావాలి మేము ఇలాంటి విగ్రహమే కావాలి అనుకుంటున్నాము అని అప్పుడు ఆయన నరసింహస్వామి విగ్రహాలని తొమ్మిది రకాలుగా తయారు చేయొచ్చు ఆ తొమ్మిది రకాలలో మీరు చెప్పిన ఈ విగ్రహము ఉగ్ర కేటగిరీ అంటే చాలా యాంగ్రీ ఫేస్ అంటే కోపంగా ఉన్న స్వామిని మీరు అడుగుతున్నారు దీనినే ఈ కేటగిరీని స్థాను నరసింహ అంటారు ఈ విగ్రహం తయారు చేయడం అనేది వీలు పడదు ఈ విగ్రహము ఆ అందరికీ ఇచ్చేది కాదు ఈ విగ్రహం తయారు చేస్తే ఇది ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో మీకు తెలుసా అని ఆయన ఒప్పుకోరనమాట ఇంతకు ముందు ఒకసారి మైసూర్ లో ఆ ఇలాంటి ఉగ్ర నరసింహ మూర్తిని స్థాను నరసింహని ఒకళ్ళని స్థాపించారు అయితే స్థాపించినప్పుడు కొన్ని రోజులు బాగానే జరిగింది తర్వాత వాళ్ళు సరిగ్గా వర్షిప్ చేయలేదు అందుకని ఆ విలేజ్ లో ఎవరు కూడా మనశ్శాంతికి లేరనమాట అందుకని కొన్ని రోజులకు ఆ విలేజ్ లో మొత్తం ఎవరూ లేకుండా అది మొత్తము ఆ ఆ డిజర్ట్ లాగా అయిపోయింది ఆ విలేజ్ ఆ బుగ్ర కేటగిరీ ఉన్న నరసింహ స్వామిని పూజించడం అనేది అంత సులభమైంది కాదు అది చాలా కష్టమైంది అని చెప్తారనమాట ఆ విధంగా ఆయన ఒప్పుకోరు ఇంకా ఆత్మతత్వదాస ప్రభుజీ ఏం చేయలేక వెళ్తా చేయలేకపోతారు అప్పుడు ఆయన వాళ్ళ గురువుని అడుగుతారనమాట వాళ్ళ గురువు ఎవరు అంటే ఆయన శంకరాచార్య ఆయన ఎక్కడ ఉన్నారంటే కాంచీపురంలో ఉన్నారు శంకరాచార్య ఆయనని అడుగుతారనమాట అడిగితే ఆయన ఇవి మొత్తము చెప్పి వివరాలన్నీ చెప్తారు చెప్పినప్పుడు ఆయన కూడా ఒప్పుకోరనమాట ఉగ్ర నరసింహ స్వామి ఆ యొక్క వర్షిప్ చేయడము అంటే వాళ్లకు తెలుసా దాని యొక్క ఆ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంతకు ముందు మూడు వేల సంవత్సరాల క్రితము చాలా ఆ నిపుణులైన స్థపతులు మాత్రమే ఈ విగ్రహాలను తయారు చేసేవాళ్ళు తర్వాత ఎవరు కూడా బుగ్ర నరసింహ స్వామి యొక్క విగ్రహాన్ని తయారు చేసింది లేదు అది చాలా కష్టము అని వాళ్ళు ఒప్పుకోరనమాట అయితే అదే విషయాన్ని ఆయన ఆత్మతత్వదాస ప్రభుజీకి చెప్తారు అయితే కొంత ఆ రోజు నైటు ఆయన కళలో స్థపతి కలలో వాళ్ళ గురువు కనిపిస్తారు శంకరాచార్య కనిపించి చెప్తారనమాట మీరు ఆ ఇస్కాన్ వాళ్ళు మాయాపూర్ ఇస్కాన్ నుంచి మీకు దగ్గరికి ఎవరైనా వచ్చారు చెప్పారు కదా వాళ్ళకి చెప్పండి మీరు ఆ విగ్రహం తయారు చేస్తాను అని తర్వాత ఆయన సరే విగ్రహం తయారు చేస్తాను మా గురువు ఒప్పుకున్నారు అని చెప్తారనమాట ఇంకా తర్వాత ఆత్మదత్వదాస్ ప్రభుజీ మాయాపూర్ వచ్చేస్తారు మాయాపూర్ వచ్చేసి ఇంకా ఆయన చాలా యాంగ్జైటీగా ఉన్నారు అందరూ ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు చేద్దామా అని ఆ సమయంలో ఇంకా ఏమేం కావాలి భగవంతుణ్ణి పూజించడానికి కావాల్సిన అన్ని సామాన్లన్నీ కొన్ని ఉంచుతారనమాట బ్రాస్ అన్ని కొన్ని ఉంచి ఇంకా ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్తారు సౌత్ ఇండియాకి ఆ స్థపతిని కలవడానికి ఆయన చూస్తే ఇంకా విగ్రహం కోసం వచ్చానండి తీసుకొని వెళ్ళడానికి ఎంత వరకు వచ్చింది విగ్రహం అని అడిగితే ఆయన చెప్తారు ఆ విగ్రహము ఇంకా తయారు కాలేదండి అంటారనమాట ఏ విగ్రహం అంటారు అసలు ఫస్ట్ అంటే ఏ విగ్రహం ఏంటి మీరు చెప్పారు కదా ప్రామిస్ చేశారు కదా విగ్రహము తయారు చేసి ఇస్తాను అని అంటే ఆయన అంటారు విగ్రహం తయారు చేసి ఇస్తానని చెప్పాను ఎప్పుడంటే నాకు సరైన దానికి ఆ స్టోన్ రాయి దొరికినప్పుడు నేను తయారు చేసి ఇస్తాను అని చెప్పానంటారమ్మా అదేంటి సౌత్ ఇండియాలకు రాళ్ళకి ఏమైనా ఉందా మొత్తము ఇక్కడ అంతా రాళ్లే కదా చేయొచ్చు కదా అని అంటారు అంటే ఆయన ఏమంటారంటే నేను తయారు చేసేది భగవంతుడి విగ్రహము విష్ణు యొక్క అవతారము అది ఒక గ్రైండింగ్ మోటార్ కాదు అంటే అది ఒక రుబ్బ కాదు నేను తయారు చేసేది విగ్రహము ఒక భగవంతుడి విగ్రహం తయారు చేయాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రాయి ఎలా ఆ రాయి మీద ఏడు చోట్ల కనుక మనం టచ్ చేస్తే ఏడు డిఫరెంట్ సౌండ్స్ రావాలి అది మాత్రమే జీవం ఉన్న రాయి అని చెప్పొచ్చు అలాంటి దాంతోనే విగ్రహం తయారు చేయడానికి అవుతుంది ఇంకొకటి ఆ రాయిని ఒక పురుగు తొలుస్తుంది అనమాట తొలిసినప్పుడు ఆ రాయి ఒక వైపు నుంచి మొదలు పెట్టి ఇంకొక వైపుకి వరకు తొలుస్తుంది అనమాట అది దానినే జీవం ఉన్న విగ్రహం అంటారు రాయి అంటారు అది మాత్రమే ఆ భగవంతుడి విగ్రహం తయారు చేయడానికి పనికి వస్తుంది మిగిలిన రాళ్ళు ఏవి అది తయారు చేయడానికి పనికి రావు అని చెప్తారనమాట ఆ విధంగా ఆయన చాలా సార్లు ఆయన ఆత్మతత్వ ప్రభుజీ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఇంకా ఆ రాయి ఆయన ఆ వెతకలేదన్నమాట ఆ విధంగా ఆయన చాలా రోజులు పడుతుంది రాయి వెతకడానికి ఆయన వెతికిన తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అందరూ హ్యాపీ అవుతారు మాయాపుర్ అయితే ఆ రాయి దొరికింది అని చెప్పినప్పుడు ఆయన ఇంకేం చెప్తారంటే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పడం మర్చిపోయాను మాకు ఈ విగ్రహంతో పాటు కూడా ప్రహ్లాద్ మహారాజ్ విగ్రహం కూడా కావాలి ప్రహ్లాద్ ది కూడా ఒక చిన్న విగ్రహం వన్ ఫీట్ విగ్రహం తయారు చేసి ఇవ్వండి అని అప్పుడు ఆయన ఏం చెప్తారంటే మీరు అడిగింది ఈ ఫోర్ ఫీట్ విగ్రహం ఆ ఫోర్ ఫీట్ మేబీ సిక్స్ ఫీట్ దానికి మీకు కావాల్సిన ప్రహ్లాద్ మహారాజ్ ఒక అమీబా అంత చిన్నగా వస్తారు ఆ పెద్దగా చేయడానికి అది రూల్స్ ఉండవు అనమాట అది కూడా శిల్పశాస్త్రంలో చెప్పబడి ఉంటుంది దానికి కూడా కొన్ని కులమానాలను ఉంటాయి ఇంత విగ్రహం ఉంటే దానికి అంత సైజులో మనకి ప్రహ్లాద్ మహారాజ్ ఉండాలి అని అయితే అది వాళ్ళు ఆయన ఒప్పుకోరనమాట చేయడానికి అయితే ఆత్మతత్వ చాలా సేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది చివరికి ఆయన ఒప్పుకుంటారు ప్రహ్లాద్ మహారాజ్ విగ్రహము తయారు చేయడానికి ఆ విధంగా చేసిన తర్వాత ఆ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు ఆయన ఆ స్థపతి విగ్రహం తయారు చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసినప్పుడు ఆయన ముందు ఇలాంటి స్థపతి ఏదైనా విగ్రహం చేయాలి అంటే ముందు వాళ్ళు మెయిన్ స్కెచ్ గీసుకుంటారు గీసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న రాయిని కట్ చేయడానికి ఆయన పక్కన ఉన్న వాళ్ళని యూస్ చేసుకుంటారు ఆ హెల్పర్స్ ని కానీ ఈ విగ్రహం తయారు చేయడంలో ఆయన ఏ హెల్పర్ ని యూస్ చేసుకోకుండా మొత్తం విగ్రహం ఆయన ఒక్కడే స్వయంగా తయారు చేస్తారనమాట దానికి విగ్రహం తయారు చేయట చేసేటప్పుడు ఆ కొన్ని పద్ధతులు వాళ్ళు కూడా నిష్టగా పాటిస్తారు ఆ చాలా నిష్టగా ఉంటారు ఆ భోజనం చెయ్యరు మళ్ళీ అది ఆ విగ్రహం చేసేటప్పుడు ఆ సమయంలో మళ్ళీ ఎన్నిసార్లు స్నానం చేసి ఉంటారు వాళ్ళు కిందనే పడుకుంటారు చాలా రూల్స్ ఉంటాయి అవన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఆయన ఆ విగ్రహం డే అండ్ నైట్ కూర్చొని విగ్రహాన్ని తయారు చేస్తారు విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఒక షెడ్ లో ఉంచుతారు అన్నమాట షెడ్ లో ఉంచి ఆయన అన్ని రోజులు ఆ విగ్రహం తయారు చేయలోనే మునిగి ఉంటారు కదా ఏదో ఒక చిన్న పని ఉందని బయటికి వెళ్తారనమాట బయటికి వెళ్తే ఆయనకి వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి చెప్తారు ఆ విగ్రహం పైన షెడ్ అంతా కాలిపోతుంది అని అదేంటి కాలిపోయేది అప్పుడు బాగా వర్షం వస్తుంది రెయిీ సీజన్ అది అంతా వర్షం వస్తుంటే విగ్రహం ఎలా కాలిపోతుంది దాని మీద ఎలా వస్తుంది మంట అని ఆయన వెళ్ళి చూస్తే ఆ పైన షెడ్ కాలిపోతుంది కానీ లోపల విగ్రహానికి ఏం కాదనమాట అది తెలుసుకోగానే వాళ్ళు ఆయన వెంటనే ఫోన్ చేస్తాడు ఆయన ఆత్మతత్వదాస్ ప్రభుజీకి ఫోన్ చేసి మీరు మీ విగ్రహం తయారైంది మీరు విగ్రహాన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్తారనమాట ఇంకా ఆయన ప్రభుజీ చాలా హ్యాపీ అవుతారు ఆయన ఒక ట్రక్ తీసుకొని వస్తారనమాట విగ్రహం తీసుకొని వెళ్ళడానికి అది చూస్తే ఒక షెడ్ లో ఉంటుంది అది ఎంత అది ఎంత బాగా రెడీ అయిందంటే ఎప్పుడైతే మనం కరెక్ట్ స్టోన్ ని సెలెక్ట్ చేసుకొని స్థపతి ఎంత నిష్ఠగా చేస్తే ఆ విగ్రహము అంత ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి మళ్ళీ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ విగ్రహం చూసి ఆయన అందరూ ఆశ్చర్యపోతారు అంత బాగా తయారవుతుంది విగ్రహము తర్వాత అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఆ మళ్ళీ అక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకొక కి వెళ్ళడానికి అన్ని పర్మిషన్స్ అన్ని తీసుకొని ఆయన మాయాపురు తీసుకొని వెళ్తారనమాట తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ డిటి ఇన్స్టలేషన్ జరుగుతుంది అంటే దాన్ని ఆ విగ్రహాలని ప్రాణప్రతిష్ట చేసినప్పుడు ఆ ఏం చేస్తారంటే విగ్రహానికి ఫస్ట్ కళ్ళకి గంతలు కడతారు ఎవరు చూడకుండా విగ్రహం ప్రాణప్రతిష్ట అయ్యి నేత్రోన్మీలనం జరిగినప్పుడే అవి తీస్తారనమాట తీస్తే అప్పుడు భగవంతుడి రూపం అందరికి దర్శనం అవుతుంది అది చాలా ఆ ఉగ్ర రూపంలో ఉంటుంది భగవంతుడికి మళ్ళీ మొత్తం టెన్ హ్యాండ్స్ ఉంటాయండి టెన్ ఆర్ ఎయిట్ హ్యాండ్స్ ఆ చాలా ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామిని చూసి అందరూ చాలా హ్యాపీ అవుతారు ఆ తర్వాత ఎప్పుడు కూడా లో ఎలాంటి అటాక్స్ జరగలేదన్నమాట అయితే ఆ స్థపతి వాళ్ళ గురువుని అడుగుతారు శంకరాచార్యని ఇంతకు మీరు ముందు మీరు ఒప్పుకోలేదు కదా విగ్రహం తయారు చేయడానికి ఎందుకు మీరు తర్వాత ఓకే చెప్పారు అంటే ఆయన చెప్తారు నిజమే అది ఉగ్ర నరసింహని ఎవరు పూజించలేరు అసలు ఇక్కడ కాదు ఈవెన్ ఉన్నత లోక అసలు స్వర్గ లోకంలో ఉండే దేవతలు కూడా ఉగ్ర నరసింహని పూజించరు అది చాలా కష్టము వర్షిప్ చేయడము కానీ ఈ ఉగ్ర నరసింహ స్వామిని వాళ్ళు తీసుకుని వెళ్లే ప్లేస్ మాయాపురం అక్కడ చైతన్య మహాప్రభు ఉంటారు చైతన్య మహాప్రభు ఆ కలియుగంలో కేవలము అందరికీ ప్రేమనే పంచుతారు ఆ వాళ్ళ కరుణనే చూపిస్తారు కానీ ఎవరి మీద కోపం అనేది తెచ్చుకోరనమాట అందుకని ఈ ఉగ్ర నరసింహ స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో ఉంటారు కాబట్టి ఆయన స్వభావమే ఈయన కూడా వస్తుంది కాబట్టి ఈ ఉగ్ర నరసింహ స్వామి అయినా ఎక్కువ డేంజర్ కాదు అని చెప్తారనమాట అందుకని ఈ శంకరాచార్య ఒప్పుకుంటారు వాళ్ళ శిష్యుడికి తయారు చేసి ఇవ్వడానికి అందుకని మనం ఎవరి సాంగత్యంలో ఉంటే వాళ్ళలాగే ఆలోచిస్తాం వాళ్ళలాగనే ఉంటామని చెప్పడానికి రుజువు అనమాట చివరికి భగవంతుడైనా గాని చైతన్య మహాప్రభు సాంగత్యంలోకి వెళ్ళంగానే ప్రశాంతంగా అందరి భక్తుల మీద ప్రేమని దయని కరుణని చూపిస్తారు హరే కృష్ణ ప్రభుజీ సంకర్షణ ప్రభుజీ హరే కృష్ణీ ఇంకా కొన్ని స్టోరీస్ కంటిన్యూ చేయమంటారు ప్రభుజీ అయితే ఆ విధంగా మాయాపూర్ నరసింహ భగవాను మనకి మాయాపూర్ నరసింహ భగవాను గురించి ఇప్పుడు చెప్పాం కదా ఇంకా ఒక స్టోరీ ఉందండి అహోబిలం అహోబిలంలో అహోబిలంలో శ్రీనివా అహోబిలంలో ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడి స్టోరీ గురించి ఒకటి చర్చిద్దాము మేల్కొట్టైలో శ్రీనివాస ఆచార్య అని ఒక భక్తుడు ఉన్నాడు అన్నమాట ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ఉన్నప్పటి నుంచే చాలా గొప్ప భక్తుడు భగవంతుడికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఆయన తండ్రి పేరు హిడింబి ఆచార్య హిడింబి కేశవాచార్య ఆయన తండ్రి పేరు ఆయన చిన్నప్పుడే ఆయనకి దీక్షని ఇస్తారు దీక్షని ఇచ్చి ఆయనకి ముందు బేసిక్స్ అంటే ముందు ప్రాథమిక విద్య నేర్పించిన తర్వాత ఒక గురువు దగ్గరికి పంపిస్తారనమాట ఆయన పేరు కటిక కటిక అమ్మారంట కటికాష్టం అమ్మారు దానికి మీనింగ్ ఏంటంటే కటిక అంటే చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఆయన ఎన్నో వేదాలలో ఉన్న శ్లోకాల్ని ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ చెప్పేస్తారంట కొంత సమయంలోనే కొన్ని వందల శతకాలు అది పద్యాలు చెప్పగలరు ఆయన శ్లోకాస్ అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది అలా అలాంటి గురువు దగ్గరికి పంపిస్తారు ఈ శ్రీనివాస ఆచార్యని ఆ శ్రీనివాస ఆచార్య అక్కడ ఉండి భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు మళ్ళీ ఆయన గురువు దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు అనమాట ఆయన వేదాలు నేర్చుకుంటూ ఉంటే రోజు ఆయనకి కలలో స్వామి కనిపించి నువ్వు త్వరగా అహోబిలం వచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ సన్యాస దీక్షని స్వీకరించు అని చెప్తారు ఆ విధంగా ఆయన చెప్పగానే ఆయన అహోబిలం గురువు యొక్క పర్మిషన్ తీసుకుంటారు ఆయన ఆశీర్వాదం తీసుకొని అహోబిలం వెళ్తారనమాట అహోబిలం వెళ్ళగానే అహోబిలాన్ని పరిపాలించే ఒక రాజు ఉన్నారు ఆ రాజు పేరు చెంచుపతి ముకుందదేవ ఆ ప్లే ఆ ప్రదేశానికి రాజు అనమాట వెళ్ళి ఆయన్ని కలుస్తారు ఆయనకి ఏ విధంగా భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కళలు అవన్నీ చెప్తారనమాట అప్పుడు ఆయన మాటిస్తారు మీకు ఏం అవసరమైతే నేను ఆ సహాయం చేస్తాను అని ఇంకా ఆయనకి వెళ్తారు కానీ ఆయనకు సన్యాస దీక్ష ఇవ్వడానికి ఎవరు కనిపించరు అనమాట అప్పుడు స్వయంగా భగవంతుడే ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయనకి దీక్షని ఇచ్చి ఆయన చెవిలో మంత్రాన్ని చెప్పి మళ్ళీ ఆయనకి స్వయంగా కొన్ని ఆదేశాలని చేస్తారనమాట నువ్వు ప్రతి గ్రామానికి మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళు వెళ్ళి నువ్వు భగవంతుడి నామస్మరణ యొక్క భగవంతుడి భక్తియుత సేవ ఎలా చేయాలో నువ్వు ప్రచారం చెయ్యి నువ్వు ప్రచారం చేసేటప్పుడు నీతో పాటుగా నేను కూడా ఉంటాను నీతో పాటు నేను కూడా ఉంటాను నన్ను నువ్వు తీసుకెళ్ళని చెప్తారనమాట ఆ విధంగా ఆయన సరే నేను తీసుకొని వెళ్తాను నిన్ను కూడా అయితే నీలో నీ విగ్రహాలలో ఏ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాలి అని అడుగుతారు అక్కడ స్థాపితమైన ఉన్న విగ్రహంలో ఆయన ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి భగవంతుడిని స్మరించుకోగానే కింద ఒక చిన్న విగ్రహం ఉంటుంది అది ఉత్సవ విగ్రహము ఏమో తెలియదండి ఆ విగ్రహము అది ఎగురుకుంటూ ఆయన దగ్గరికి చేతిలోకి వచ్చేస్తుంది ఆ విధంగా ఆయన అది తీసుకొని ఇంకా వెళ్తారు అయితే ఆయన దీక్ష తీసుకున్నప్పుడు ఆయన పేరు మారుస్తారనమాట ఆయన పేరు ఏంటిదంటే షటగోపా జియర్ ఆ విధంగా ఆయన షటగోపా అనే పేరు నమ్మాల్ వారి యొక్క ఆయనని గుర్తుకు ఆయన పేరుకి గుర్తుగా ఆ పేరు ఇస్తారనమాట ఆయనకి ఇంకా ఆయన అన్నారు భగవంతుణ్ణి తీసుకొని ప్రచారం చేయడానికి వెళ్తారు ఆ విధంగా ఆయన కొంత దూరము ప్రచారం చేస్తూ ఉంటే నమ్మాళ్వారు ఉన్న ప్రదేశానికి వెళ్తారనమాట వెళ్తే ఆయన నమ్మాళ్ళవారిని దర్శనం చేసుకోవాలి అని అనుకోగానే అక్కడికి వెళ్ళి చూడగానే ఆయన ఆశ్చర్యపోతారు అక్కడ ఆ నమ్మాళ్వారు అంటే భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు ఆళ్వారులలో ఒకళ్ళు అనమాట అయితే ఆయన ఉన్న ప్రదేశంలో అక్కడ ఆయన విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అయితే అక్కడ ఆ డిటిస్ కి బదులుగా అక్కడ శివుణ్ణి పూజిస్తూ ఉన్నారనమాట ఆయన చూసి ఆశ్చర్యపోతారనమాట ఇక్కడ ప్రదేశము ఏంటి ఇలా మారిపోయింది అని ఇంకా ఆయన ప్రచారం చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విష్ణు భక్తులుగా మార్చేస్తారు అయితే అక్కడ దగ్గరలో ఒక రాజు ఉన్నారు ఆయన పాండ్యరాజు అనమాట ఆ పాండ్యరాజు కూడా ఈయనకి సహాయం చేస్తానని చెప్తారు ఆ విధంగా ఆయన అక్కడికి వెళ్లి ఆ విగ్రహాన్ని ప్రార్థిస్తారు భక్తితోని నరసింహ స్వామిని నమ్మాళ్ళ వారిని ప్రార్థించగానే ఆయనకి అనిపిస్తుంది ఆ నా డీటి ఎక్కడ ఉంది అని ఆయనకి నమ్మాళ్ళ వారి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేస్తారనమాట తీసేసి ఎక్కడో ఉంచుతారు అయితే ఆయనకి మళ్ళీ ప్రార్థించగానే అర్థమవుతుంది ఎక్కడో విగ్రహాన్ని భూమిలో స్థాపించి ఉంచారు అని భూమిలో ఉంది అని వెళ్ళి ఆయన విగ్రహాన్ని తీసుకొని వచ్చి భగవంతుణ్ణి ప్రార్థించుకొని ఆ నమ్మాళ్ళ వారి ఆశీర్వాదం కూడా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ వైష్ణవులుగా మార్చేస్తారు ఆ విధంగా ఆయన ప్రచారం చేస్తూ చేస్తూ ఒరిస్సా ప్రదేశానికి వెళ్తారనమాట ఆ ఒరిస్సా ప్రదేశంలో ఏం జరుగుతుందంటే అప్పుడు ఆ అక్కడ మొత్తం మొత్తం రాజ్యాన్ని అక్కడ ఆలయాన్ని కూడా కొంతమంది ముస్లిం రూలర్స్ వచ్చి ధ్వంసం చేస్తూ ఉంటారనమాట ధ్వంసం చేస్తూ ఉంటే ఆ రాజుకి ఈ షటగోపజీయర్ గురించి తెలుస్తుంది తెలిసి ఈయన గొప్ప భక్తుడని ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారనమాట మీరే ఏ విధంగా అయినా ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడాలి అని అప్పుడు ఆయన నరసింహ స్వామిని ఆ ప్రార్థిస్తూ ఆ నరసింహ స్వామిని బాగా స్థుతిస్తారనమాట అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఈ ముస్లిం రూలర్స్ అందరు కూడా అటాక్ చేయడానికి వస్తూ ఉంటే వాళ్ళకి ఆపోజిట్ గా కొన్ని గ్రూప్ ఆఫ్ లయన్స్ ఫాస్ట్ గా ఉరికి వాళ్ళ మీదకి దండెత్తుతాయి అనమాట మొత్తం ముస్లిం రూలర్స్ అందరినీ కూడా ఈ లయన్స్ అటాచ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ చంపేస్తాయి అనమాట ఇంకా వాళ్ళకి ఈ రాజ్యానికి ఈ ఒరిస్సా ప్రదేశాన్ని మొత్తం కూడా ఆ విధంగా నరసింహ స్వామి కాపాడుతారనమాట ఇంతకు ముందు కూడా మనకి ఇదే విధంగా జరుగుతుంది చైతన్య మహాప్రభు కాలంలో చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞం చేస్తూ ఉంటే ఆ సమయంలో అక్కడ ఒక ముస్లిం రాజు ఉన్నాడండి ఆయన పేరు కాజీ అయితే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆ కాజీ ఆయనేమో ముస్లిము వీళ్ళేమో హిందువులు అనేది ఆయనది ఒక అపనమ్మకము వీళ్ళకి నేను సపోర్ట్ చేయకూడదు అని చైతన్య మహాప్రభుకి చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు ఆయన ప్రీచింగ్ మూమెంట్ లో అదే విధంగా వీళ్ళ మీద కోపంతో వాళ్లలోనే ఒకడైన ఆ ముస్లిం భక్తుడు ఎవరండి మనం చాలా సార్లు చర్చించాము ఆ భక్తుడి పేరు చెప్తారా మాతాజీ కామేశ్వరి మాతాజీ ఆయన ఒక గొప్ప గొప్ప భక్తుడు ఎవరికి లేదండి హరే కృష్ణ హరిదాస్ హరిదాస్ హరిదాస్టాసుడు గొప్ప భక్తుడు అయితే ఆయన కాజీ చాలా ఇబ్బంది పెడతారనమాట ఏ విధంగా ఆయన ఆయనని మన డివోటీ సాంగత్యం ఉండకుండా ఉండాలని ఆయన భక్తి హరినామ సంకీర్తన ప్రచారం చేయకుండా ఉండాలని ఆయన ఇరవై రెండు మార్కెట్ ప్లేసెస్ లో అంటే ఇరవై రెండు మన మార్కెట్ ప్లేసెస్ అంటే కూడలి అంటాం కదండి రోడ్డు కలిసే ప్లేస్ సంతలు అంటాం కదా ఇరవై రెండు సార్లు ఆయనని పనిష్ చేపిస్తారు అనమాట అందరు ముందులా కొట్టిస్తారు ఎన్నిసార్లు ఏం చేసినా గాని ఆ సమయంలో చైతన్య మహాప్రభు ఎవరికైనా ప్రేమని అందించడమే కాని ఎవరిని శిక్షించే వాళ్ళు కాదనమాట ఎవరి మీదమైనా దయాకరుణనే చూపించేవాళ్ళు అందుకని ఆయన ఈ కాజీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఓపిక్ గానే ఉన్నారు చైతన్య మహాప్రభు అయితే ఈయన ఇట్ల ప్రతి విషయంలో ప్రీచింగ్ కి ఇబ్బంది కలిగిస్తున్నారని ఆ సంకీర్తన మూమెంట్ కి ఒక రోజు నైటు ఆ కాజీ కలలోకి స్వామి వస్తారంట స్వామి వచ్చి ఆ కాజీ మై ఆ గట్టిగా పట్టుకొని ఆయన కింద నేల మీదకి పడుకోబెట్టి ఆయన ఛాతీ మీద కూర్చుంటారు కాజీ చాతి మీద కూర్చొని నువ్వు నా సంకీర్తన మూమెంట్ కి నువ్వు ఇబ్బంది కలిగిస్తున్నావా సంకీర్తనని భగవంతుడి సంకీర్తన ప్రచారంలో నువ్వు ఇన్ని ఇబ్బందులు కలిగిస్తావా నువ్వు ఇట్లనే చేస్తే నిన్నొక్కళ్ళనే కాదు నీ కుటుంబం కుటుంబం మొత్తాన్ని కూడా నేను వ్యానిష్ చేసి పడేస్తాను అంటే అందరినీ లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇస్తారనమాట అయితే ఆ కాజీ నెక్స్ట్ డే ఆ ముందు రోజు అలా ఉన్నవాడు నెక్స్ట్ డే అంతా మారిపోయి ఆ చైతన్య మహాప్రభుని కలవడానికి వస్తాడు కలవడానికి వస్తే ఆయన ఆశ్చర్యపోతారు అదేంటి నువ్వు నిన్న ఇలా ఉన్నావు ఇప్పుడు ఇంత మార్పు ఎలా వచ్చింది అంటే ఆయన చూపిస్తారు ఆయన ఆ ఛాతి మీద మార్క్స్ ఉంటాయి అనమాట నరసింహస్వామి గోళ్లతోని ఇట్లా పట్టుకున్నవి అది చూపించి నరసింహస్వామి నైట్ నైట్ కలర్ కనిపించారు నాకు ఇలా చెప్పారు పనిష్మెంట్ ఇస్తా అని ఇంకెప్పుడు కూడా ఆ మీ సంకీర్తన మూమెంట్ కి నేను ఎలాంటి ఇబ్బందులు కలిగించను అని చెప్తారనమాట ఆ విధంగా నరసింహస్వామి ఆ ఆ పిలిస్తే పలికే దైవం లాగా ఎవరు పిలిచినా గాని వాళ్ళకి ఆ పలుకుతారన్నమాట అందుకే ఇంకా మనము ఇది చూసి ఏం తెలుసుకోవచ్చు చైతన్య మహాప్రభు లీలలో నరసింహ స్వామికి కీర్తన అంటే చాలా ఇష్టం ఆ భక్తులంటే చాలా ఇష్టం కీర్తన చేసే వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట ఆయన కీర్తన ప్రి ప్రియుడు ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కృష్ణ కూడా అలంకార ప్రియుడు కృష్ణకు అన్ని ఇష్టం ఒకటి అని కాదు అన్ని ఇష్టం ఆయన కీర్తన ఇష్టము అలంకార ఇష్టము డివోటీస్ ఇష్టము కానీ ఆ నరసింహస్వామి మాత్రం కీర్తన ప్రియుడంట అది ఆయనకి కీర్తన చేసేవాళ్ళు భక్తులంటే చాలా ఇష్టం అనమాట అయితే ఈ విధంగా నరసింహస్వామి ఎక్కడ ఉన్నా కానీ ఆయన లీలల్ని చూపిస్తూనే ఉన్నారు అయితే ఇవన్నీ చూసి ఇవన్నీ ఎప్పుడో జరిగినవండి ఆ ఇప్పుడు ఏం జరిగినవి మన టైం లో ఏం జరిగినాయి నరసింహ భగవాన్ ఏం చేశారు అంటే దానికి మాయాపూర్ నర్సింహ భగవాన్ని ఎవరైనా కానీ పూజిస్తే వాళ్లకు ఎన్ని విధాలుగా భగవంతుడు ఆ నేను ఇక్కడే ఉన్నా మీ పక్కనే ఉన్నా అని చూపించ చూపించడానికి చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయండి ఒకసారి సౌత్ ఆఫ్రికాలో ఆ డివోటీస్ ఉన్నారనమాట అయితే వాళ్ళు ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు మాయాపూర్ నరసింహ భగవాన్ని చూసి దర్శించుకున్నారు వాళ్ళు ఇంకా దీక్ష తీసుకోలేదు కానీ భక్తులే వాళ్ళు ఇంకా వాళ్ళ చిన్న కూతురు ఉంది ఆమె మా నాయ మాయాపూర్ నరసింహ భగవాన్ని చూసినాగా అట్రాక్ట్ అయింది అనమాట అట్రాక్ట్ అయ్యి ఎప్పుడు నరసింహ భగవాన్ నరసింహ భగవాన్ ఎప్పుడు గుర్తుకు తెచ్చుకునేది ఇంకా అదే కాన్షియస్ లో ఉండేది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా అదే విషయాలు ఎప్పుడు చర్చిస్తూనే ఉండేది ఆ విధంగా ఆయన ఆ చర్చిస్తూ ఆ విధంగా అమ్మాయి అందరితో మాట్లాడుతూ ఉంటే ఒక రోజు ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటి ముందు అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ దగ్గర ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటుంది ఆడుకుంటుంటే వాళ్ళ ఫాదర్ బాల్కనీ లోంచి కూడా చూస్తున్నారంట అమ్మాయి ఆడుకునే అమ్మాయి సడన్ గా బాల్ పడిపోయిందని రోడ్డు మీదకి వెళ్తుంది ఆ బాల్ తీసుకునే అంత లోపనే అక్కడ దూరంగా ఒక ట్రక్ వస్తుంది ఆ ఫాదర్ చూసి ఎవరైనా చూసి వెళ్దాం అనుకునే లోపే ఫాస్ట్ గా వచ్చి ఆ ట్రక్ ఆ పాపకు తగిలి ఆ పాప దూరంగా పొలాలలో పడిపోతుంది అందరూ వెంటనే వెళ్తారు వాళ్ళ ఫాదర్ కూడా తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళి ఇట్లా యాక్సిడెంట్ కేసు ఇప్పుడు ఇట్లా ట్రక్ తగిలింది అని చెప్తారు అనమాట అయితే అమ్మాయికి మొత్తం బాడీ అంతా స్కానింగ్ చేస్తారు స్కానింగ్ చేస్తే ఆ రిపోర్టు ఆ డాక్టర్ కి తీసుకొని ఇవ్వడానికి వాళ్ళ నర్స్ అనేది వస్తుంది అనమాట నర్స్ వచ్చి ఆయన రిపోర్ట్ చూపిస్తుంది ఆ రిపోర్ట్ చూపించినప్పుడు అందులో ఆ బాడీలో ఎక్కడ కూడా ఒక ఫ్రాక్చర్ కూడా కనిపించదు కనిపించకపోతే ఆయన ఏం చెప్తారంటే కనిపించకపోతే మీరు వేరే స్కానింగ్ రిపోర్ట్ తీసుకొచ్చారు మీరు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందిగా ఆ పాపది తీసుకురండి అంటే లేదండి మేము ఆ పాపదే తీసుకొస్తున్నామని చెప్తే ఆ డాక్టర్ నంబర్ అనమాట ఎక్కడ బాడీలో కూడా ఒక చిన్న మార్పు ఒక గీత ఒక బ్రేక్ ఏమి లేవన్నమాట అయితే మళ్ళీ ఆ పాప దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొత్తం చూస్తారు చూసి ఆ మీరు చెప్పండి ఇది యాక్సిడెంట్ కేసు కాదు ఇది ఒక యానిమల్ అటాక్ చూడండి మీ పాప మీద మొత్తం ఇట్లా మార్క్స్ ఉన్నాయి గోల్డ్ ప పడినట్టు మీరు యాక్సిడెంట్ కేసు అని చెప్తారేంటి అంటే వాళ్ళ ఫాదర్ చెప్తారనమాట లేదండి మా పాపకి నేను కళ్ళతో చూశాను యాక్సిడెంటే ఏ జరిగింది అని అయితే ఆ పాపని అడుగుతారన్నమాట తర్వాత ఆమె లేచిన తర్వాత లేచి నాకు అడిగితే ఆమె చెప్తుంది లేదు నేను ఆ ట్రక్ వచ్చినప్పుడు నేను నరసింహస్వామి తలుచుకున్నాను నర్సింహస్వామి వచ్చారు నన్ను పట్టుకొని దూరంగా పడేశారు నరసింహస్వామికి గట్ట ఉంది కదా అది చాలా సాఫ్ట్ ఉంది కానీ ఆయన నెయిల్స్ ఉన్నాయి కదా చాలా పెద్దగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి నాకు గుచ్చుకున్నాయి వాళ్ళ మరి మా మేము నెయిల్స్ తీసుకోకపోతే మా మిస్సు ఊరుకోదు కదా వాళ్ళ నరసింహస్వామిని ఎవరు ఏమనరా వాళ్ళ మిస్ ఏమనదా అని అడిగిందంట ఆ పాప ఆయనకు అంత పెద్ద నెయిల్స్ ఉన్నాయని ఆ భగవంతుడు అక్కడ ఆ పాప ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉంటే ఆ పిలవగానే ఆ శిఖంలోనే వచ్చి రక్షించారనమాట అదేవిధంగా ఒకసారి ఆ ఒక లేడీ మాయాపూర్ వెళ్ళింది భగవంతుడిని దర్శించుకోవడానికి అయితే అక్కడ వెళ్తూ ఉంటే దారిలో ఒక పికిల్ షాప్ కనిపించిందంట ఆ షాప్ నిండా పికిల్స్ ఏ ఉన్నాయి ఆమె చూసి అనుకుందంట ఈ పికిల్స్ నరసింహ స్వామికి ఇస్తే బాగుండు ఆఫర్ చేస్తే బాగుండు అని తర్వాత ఆమె కనిపించింది లేదు లేదు పికిల్స్ నరసింహ స్వామి ఇష్టపడతారా అయి ఐ లైక్ చేయరు అని చెప్పి ఆమె తీసుకోకుండానే వెళ్ళిపోయిందంట ఆ రోజు నైట్ కలలో స్వామి కనిపించి ఎక్కడ ఉన్నాయి నా పికిల్స్ అని అడిగారంట ఆమె వెంటనే ఆ రోజు మార్నింగ్ ఆ వెళ్ళి ఆ పిక్కిల్ షాప్ కి వెళ్ళి తీసుకొని ఆ స్వామికి ఆఫర్ చేసింది అనమాట ఇంకా స్వామికి ఆ డిటి ముందల బయట ఆ గేట్ దగ్గర ఒక లేడీ అంటే నర్సి కి ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ అనే రెండు గేట్స్ ఉంటాయండి అయితే బ్యాక్ గేట్ దగ్గర ఒక ఆమె భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది కొంచెము ఆ బాధగా ఉంది ఏమో ఆమె ఫేసు ఆమెను చూసి అక్కడున్న స్వామి యొక్క అడుగుతారు అనమాట ఏంటమ్మా నీ సమస్య అంటే ఇట్లా మా కూతురికి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయిందండి సంతానం లేదు అని చెప్తే ఆయన అప్పుడే ఆయన భగవంతుడికి ఆ స్నానం చేపించిన ఉంటాయి కదండీ ఏంటి చరణామృతం ఇచ్చారు అవి తీసుకొని వెళ్తుంది అనమాట సంవత్సరానికే ఒక పాపని తీసుకొని తిరిగి వస్తుంది ఇంకా ఒకసారి ఒక భక్తులే అనమాట వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా భక్తులే వాళ్ళ కొడుకు తప్పిపోతాడు తప్పిపోతే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా వెతుకుతారు ఎక్కడ వెతికినా గానీ వాళ్ళ కొడుకు వాళ్ళకి కనిపించడనమాట అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వన్ ఇయర్ వెతికి చాలా బాధపడతారు అయితే ఎవరో చెప్పారు వాళ్ళ కొడుకు మాయాపూర్ లో ఉన్నాడని వాళ్ళు మాయాపూర్కి వెళ్ళి మాయాపూర్ లో కూడా రెండు మూడు రోజులు అంతా వెతికిన ఎక్కడా కనిపించరు అయితే ఆ మా నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ నమస్కరించి ఆ వేడుకుంటుంది ప్రార్థిస్తుంది ఇంతకు ముందు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీది ఒక సెలబ్రేషన్ కి వచ్చాము మేము అప్పుడు అప్పుడు నాతో పాటు నాకు కొడుకు కూడా ఉన్నాడు అప్పుడు చాలా బాగా అనిపించింది మాకు వచ్చినప్పుడు ఇప్పుడు నా కొడుకు లేడు నా పక్కన నాకు ఏం చేయడానికి మన సొప్పట్ల ఆ పార్టిసిపేట్ చేయడానికి మనసు ఒప్పట్లేదు చాంటింగ్ చేయడానికి కూడా మనసు ఒప్పట్లేదు అని ఆ బాధగా భగవంతుని అడుగుతుంది అనమాట ఆ అడుగుతూ ఉంటేనే వెనకాల నుంచి ఎవరో చెయ్యి వేసినట్టు అనిపిస్తుంది ఆమె కళ్ళు తెరిచి చూడంగానే ఆమె కొడుకు ఆమె పక్కనే ఉంటారు అనమాట ఇంకా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఏం చేశారంటే చాలా సార్లు నరసింహ స్వామి ఎవరో భక్తుడు మాయాపురొచ్చాడు భగవంతుని దర్శించుకుందామని ఆయనకి సడన్ గా అది చికెన్ పాక్స్ వస్తుంది కదండి మొత్తం బాడీ అంతా చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయి కదా అయితే చికెన్ పాక్స్ ఫేస్ మీద కూడా ఉంది అయితే ఎవరు దర్శించడ దర్శనంకి వెళ్తే ఎవరు ఒప్పుకోరని తెలిసి ఆయన బయట నుంచే దర్శించుకుంటుంటే ఆ ఎవరో చూసి చెప్తారనమాట లేదు ఇలా ఉన్నప్పుడు టెంపుల్ కి రావద్దు అని అయితే ఆయన బా చాలా బాధపడతాడు చాలా బాధపడి అయ్యో నాకు టెంపుల్ కి ఇక్కడికి వచ్చినా గాని దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా అయింది అని బాధపడుతూ ఉంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూసే చూసేలోపు ఆయన మొత్తం క్యూర్ అయిపోయి ఉంటారు అనమాట ఎక్కడ కూడా ఆ చిన్న స్పాట్ కూడా కనిపించదు ఇంకా ఒక లేడీ చాలా సివియర్ గా ఏదో ఆ ప్రాబ్లం ఉందనమాట ఆమెకి ఏదో డిసీజ్ ఉంది ఆ డిసీజ్ తోని ఆమె మాయాపూర్కి వచ్చినా గాని దేవుడి దర్శనానికి కూడా వెళ్ళలేకపోతుంది అనమాట వెళ్ళలేక రూమ్ లోనే ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తుంది నిన్నీ దర్శించుకుందామని ఇంత దూరం వచ్చినా నీ దగ్గరికి కూడా నేను రాలేకపోతున్నా నాకు నీ దర్శనం ఇవ్వు అని అడగగానే ఆ రోజు నైట్ నరసింహ స్వామి ఆమె కళలో వచ్చి ఆమె హృదయంలోకి ఆ చెయ్యి పెట్టి హృదయంలోకి వెళ్లి ఆమె చెయ్యి పెట్టి అంటున్నారంట చూడు నీ హృదయం ఎంత మురికిగా ఉంది ఎంత డట్టు ఉంది ఇక్కడ ఇదంతా తీసేసి ఎక్కడ వెయ్యను అని అడుగుతారంట వెంటనే ఆమెకి మేల్కొస్తుంది ఆ నెక్స్ట్ డేనే ఆ నెక్స్ట్ డే లేవగాని ఆమె అసలు అంతా నార్మల్గా క్యూర్ అయిపోతుంది అనమాట ఏ ప్రాబ్లం లేని ఆమెలాగా ఆ డిసీజ్ అంతా పోతుంది ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తుంది నా లోపల ఉన్న ఆ ఆ మురికి అంతా మీరు బయట పడేసేయండి ఇంకా నేను నీ భక్తురాలుగా ఉంటాను అని ఆ ప్రామిస్ చేస్తుంది అనమాట ఒకసారి మొత్తము వాళ్ళ ఫ్యామిలీ అంతా డివోటీసే అందరు భక్తులే వాళ్ళ కొడుకు పేరు చక్రవర్తి ఆ ఇంకా వాళ్ళ పేరెంట్స్ పేరు కూడా ఉందండి కానీ నాకు ఇప్పుడు ఐడియా లేదు వాళ్ళందరు డివోటీసే అనమాట అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఆ సమయంలో క్రాకర్స్ కాలుస్తున్నారు దివాళికి క్రాకర్స్ కాలుస్తారు కదండి ఆ క్రాకర్స్ ఉంటే సడన్ గా ఆ క్రాకర్స్ వల్ల వాళ్ళ అబ్బాయి ఫేస్ అంతా బర్న్ అయిపోతుంది అనమాట వాళ్ళు కి తీసుకొని వెళ్తే ఈ ఫేస్ అయినా స్కిన్ ఎక్కడైనా బర్న్ అయితే అందులో కొన్ని స్టేజెస్ ఉంటాయి అనమాట ఫస్ట్ స్టేజ్ సెకండ్ థర్డ్ అని అయితే ఆ ఆయన ఫేస్ మొత్తం సెకండ్ స్టేజ్ అంట ఎక్కువ బర్న్ అయిపోయి ఉంది ఆయనకి చెప్తారనమాట మీ అబ్బాయి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ లాస్ట్ది ప్లాస్టిక్ సర్జరీ మీరు ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఇది అయ్యాక కొన్ని రోజులకి ఇంకొకటి తర్వాత సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ చేస్తేనే మీ అబ్బాయికి క్యూర్ అనేది అవుతుంది అని చెప్తారంట ఇంకా వాళ్ళు చాలా బాధపడతారు ఇంకా ఏ ఏ ఫేమస్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ భగవంతుని ప్రే చేసుకుంటూనే ఉంటారు దేవుడికి దేవుడి దగ్గరకు వచ్చి హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నారనమాట అయితే వాళ్ళ గురుమహారాజు జయపతాక్ మహారాజ్ ఆయన మాయాపూర్ లోనే ఉంటారు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తారంట జయపతాక్ మహారాజ్ దగ్గరికి వెళ్ళగానే ఆ నర్సింహ స్వామి యొక్క ఆయిల్ ఇస్తారనమాట ఆయిల్ ఇచ్చి ఇది మీ అబ్బాయి ఫేస్ కి అప్లై చేయండి అని చెప్తారు నర్సింహ ఆయిల్ అంటే అప్పుడు లాస్ట్ టైం మేము నర్సింహ చతుర్దశి అప్పుడు ఆ భగవంతుడికి అభిషేకం చేశారండి ఆ ఫోటోస్ ఫొటోస్ కూడా పెట్టాను మీకు ఒక పర్ఫ్యూమ్ ని భగవంతుడికి అభిషేకం చేస్తారు ఆ ధాన్యం నర్సింహ ఆయిల్ అంటాం అనమాట ఆ తర్వాత చిన్న చిన్న బాటిల్స్ లో ఫిల్ చేసి అందరికి డివోటీస్కిస్తారు బాగ ఆ భగవంతుడి ప్రసాదం లాగా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నర్సింహ ఆయిల్ ని తీసుకొని ఆ మొత్తం ఫేస్ అంతా అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత ఇంకెవరో డాక్టర్ ఉన్నాడు అది స్పెషల్ ట్రీట్మెంట్ కోసం అని ఆ వేరే దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ దగ్గరికి ఆయన లోపలికి వెళ్తే దానికి ఫేస్ కి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట అప్పుడు ఆ ఫేస్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలని వెళ్ళి అది ఫేస్ కి ఆ కట్టిన అన్ని తీసేసి చూడంగానే అబ్బాయి ఫేస్ మీద ఒక్క స్పాట్ కూడా లేకుండా నీట్ గా అయిపోయి మొత్తం నవ్వుకుంటూ వెళ్తారంట ఆ పేరెంట్స్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మొత్తం డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోతారు ఈ ఎలా జరిగింది ఇది అని ఆ విధంగా ఆ చూస్తూ ఉంటారు అందరూ హ్యాపీ వాళ్ళందరూ ఇది విషయాన్ని జయపతాక్ మహారాజ్కి చెప్తారు ఆ జయపతాక్ మహారాజే మనందరికి చెప్పారనమాట భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన యొక్క కరుణ ఉంటే మనకు ఏ విధంగా ఆశీర్వాదము దొరుకుతుంది అని ఆ తెలుసుకోవచ్చండి ఇంకా ఇంకొక డివోటి గురించి చెప్దామండి లాస్ట్ మన కి వచ్చే డివోటీసే అనమాట వాళ్ళు కూడా ఆ మాతాజీ పేరు కళ్యాణి వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళు ప్రతిభ అనుభ వాళ్ళిద్దరికి కూడా డివోటీసే వాళ్ళు ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు అయితే ఈ ప్రతిభ హస్బెండ్ కి ఏదో సివియర్ డిసీజ్ వస్తుందండి అది ఏంటో తెలీదు అయితే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంకా వాళ్ళ సిస్టర్ వెళ్ళి చూస్తుంది అనమాట వెళ్ళి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఆమెకి ఎందుకు ఇలా జరిగింది అని అక్కడే నరసింహస్వామిని ప్రార్థిస్తుంది ఇంకా ఆ రోజు నైట్ వెళ్ళి పడుకోగానే ఆయన నరసింహస్వామి కళలో వచ్చి చెప్తారనమాట ఎందుకు నువ్వు బాధపడతావు ఆ నేను నేను చూసుకుంటాను అని చెప్తారనమాట ఆమె కళలో తర్వాత వెంటనే ఆయనకి క్యూర్ అయిపోతుంది ఆ నరసింహ స్వామిని పూజించే పూజారులు చాలా మంది ఉంటారు అనమాట అయితే ఒక రోజు పూజారి నైట్ కలలో వచ్చి ఆ మొత్తము టెంపుల్ అంతా కూడా ఆ మండిపోతున్నట్టు టెంపుల్ లోపలంతా కూడా మంటలు వస్తున్నట్టు మండిపోతున్నట్టు కలొస్తుంది అనమాట అది వెళ్ళి ఆయన మెయిన్ పూజారి పంకజాద్రి ప్రభు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట అయితే అప్పుడు ఆయన ఆలోచించి ఎప్పుడైనా నరసింహ నర్సింహస్వామి ముందల ఒక సాలిగ్రామ్ ఉంటుంది అది రాధవ మాధవ్ ముందర కూడా శాలిగ్రామ్ ఉంటుంది అనమాట అయితే ఆ శాలిగ్రాము ఆ శాలిగ్రామ్ శిలా అంటే గండకి రివర్ నుంచి తీసుకొస్తారంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది అక్కడ ప్లేస్ అందుకని ఇక్కడ నర్సింహస్వామిని మాయాపూర్ లో చాలా హీట్ ఉంటుంది సమ్మర్ లో అందుకని ఏం చేస్తారంటే పైన ఆ ఒక కలశం లాగా పెడతారు అది ఒకటి వన్ వన్ డ్రాప్ మాత్రం వాటర్ దాని మీద పడేటట్టుగా అట్లా సెట్ చేసి ఉంచుతాడు అనమాట అయితే అది ఎప్పుడు పెడతారు సమ్మర్ లో కానీ ఆ రోజు మాత్రం మర్చిపోయారు మర్చిపోయే లోపు ఆ హీట్ ఎక్కువ అనిపించి ఆ భగవంతుడు కలలో వచ్చి చెప్తున్నారు అనమాట ఎక్కువ హీట్ ఉంది నేను అది అది బేర్ చేయలేకపోతున్నాను అని అయితే అది అర్థమైపోతుంది అనమాట రాధా మాధవ్ ముందులు ఉన్న శాలిగ్రామ్ కూడా ఒకసారి ఏం చేస్తారంటే ఆ శాలిగ్రాము కనపడకుండా పోతుందండి ఎప్పుడు ప్రతిరోజు అక్కడే ఉండేది ఎవరు భక్తులు కూడా వచ్చి శాలిగ్రామ్ ని తీసుకొని వెళ్ళరు కదా అది చాలా పవర్ఫుల్ అసలు పైకి వెళ్ళరు ఎవరు టచ్ చేయడానికి పర్మిషనే ఉండదు కానీ ఒకరోజు సడన్ గా అది కనపడకుండా పోతుంది ఎక్కడికి వెళ్ళింది శాలిగ్రామ్ అని అందరూ వెతుకు వెతుకుతూ టెన్షన్ పడుతుంటారు అనమాట అప్పుడు వెళ్ళి అక్కడ ఆయన సీనియర్ డివోటి పంకజాద్రి ప్రభుకి చెప్తే ఆయన ఏం చెప్తారంటే ఒక్క నిమిషం ఆలోచించి ఆ శాలిగ్రాము ఇప్పుడు ఎందుకు కనపడకుండా పోయిందని ఆయన ఆలోచించి అంటారనమాట ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కదా చాలా హీట్ ఉంది చల్లగున్న ప్రదేశానికి వెళ్లి ఉంటుంది అని చెప్పి ఫ్రిడ్జ్ లో వెతకమంటారండి పెళ్లి చూస్తే ఆ ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిజర్ లో ఉంటారనమాట మన రాధా మాధవ్ ముందలు ఉన్న శాలిగ్రామ్ అదే విధంగా భగవంతుడు నేను ఉన్నాను అని ప్రతి నిమిషం చూపిస్తారనమాట కేవలము మనం తలుచుకుంటే మన మనసులో స్మరిస్తే డిటిస్ లో నేను ఉన్నానని నిమిష నిమిషం మనకి చూపిస్తారు అదే మనకి ఈ సాలిగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట అంటే కొంచెం హీట్ ని కూడా నేను తట్టుకోలేను అని చూపిస్తున్నారనమాట అందుకే భగవంతుడికి మనము ఆ రోజువారు చేసే సేవల్లో మనం అలక్ష్యం అలక్ష్యం చూపించకుండా కేర్లెస్ గా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి భగవంతుడికే మనము ఏ విధంగా సేవ చేస్తే ఆ విధంగానే మనకి ఆ రియాక్ట్ అయ్యి చూపిస్తారనమాట ఆ విధంగా భక్తుల్ని ఎప్పుడు పక్కనే ఉండి రక్షిస్తూ ఉంటారు టైం అయింది మాతాజీ సెవెన్ ఫైవ్ అయింది మేడం ఓకే ఓకే అండి సెవెన్ ఫైవ్ కదా ఇంకొక స్టోరీ ఉందండి లాస్ట్ అది ఒక్కటి చెప్పేసి చూపిద్దాము జర్మనీలో మన డివోటీ జర్మనీలో కూడా డివోటీస్ ఉన్నారండి మన ఇస్కాన్ డివోటీస్ ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మొత్తం ఆల్ ఓవర్ ప్రపంచం అంతా తిరిగి అన్ని ప్రదేశాలలో కూడా ఆ డివో అది మందిరాల్ని నిర్మించారు భక్తుల్ని తయారు చేశారు అయితే ఆ జర్మనీలో ఎక్కడ అంటే కొన్ని మాల్స్ ఉంటాయి కదండి చాలా ఎక్కువ మంది రెష్ ఉన్నారనమాట అక్కడ వచ్చిపోయే జనాలు కూడా ఎక్కువ ఉన్నారు అయితే చాలా మంది ఆ వెళ్తూ వచ్చి పోతూ ఉన్నారు అక్కడ అయితే మన డివోటీ ఏం చేశారంటే ఒక డివోటీ చేయడానికి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొన్ని బుక్స్ తీసుకొని వెళ్ళారనమాట అక్కడ అందరినీ అడుగుతున్నారు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ సమయంలో అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంది అనమాట కొన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారు వాళ్ళు ఆ ఫెస్టివల్ టైం లో చాలా మంది రెష్ ఉన్నారు అక్కడ అయితే ఆయన ఒక చిన్న గల్లీ లాగా ఉంది సందు లాగా అందులోంచి అక్కడ దగ్గరికి వెళ్ళగానే అందరి అరుపులు వినిపిస్తున్నాయి ఎవరో స్క్రీన్ చేసినట్టు అండ్ అక్కడికి వెళ్ళి చూడగానే ఎవరో ఒక పిచ్చి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గర ఉన్న బెల్ట్ తీసుకొని అక్కడి నుంచి పోయి అందర్నీ కొడుతున్నాడు బెల్ట్ తీసుకొని ఆడ మొగ పిల్లలు ఎవరిని చూడట్లేదు అందరినీ కొడుతుంటే మన డిఓటి ఆయన్ని చూశారు చూసి ఏం చేశారంటే ఈయనకి దగ్గరగా వెళ్ళడం కంటే కొంచెం పక్కగా వెళ్ళడం మంచిదని ఆయన పక్కగా వెళ్ళేసి ఆయన పని చూసుకొని వెళ్తూ ఉన్నారనమాట వెళ్తూ ఉంటే ఆయన ఆ పిచ్చి వ్యక్తి ఉన్నాడు కదండి ఆయన ఏం చేస్తున్నాడంటే మన డివోటీ చూశాడు ఆ డివోటీ ఎలా ఉన్నాడు ఆయన రూపురేఖలే మన అందరికంటే కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి దోతి కుర్తా వేసుకొని సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని పిల్లక పెట్టుకొని మొత్తం గుండు చేసుకొని పిల్లకి పెట్టుకున్నాడు అని చాలా కొత్తగా అనిపించాడు అనమాట ఈయన ఆ ప్రదేశం నుంచి వెళ్ళకపోయినా గానీ ఏం చేస్తారంటే ఆ డివోటీ వెళ్తుంటే ఆయన వెలకాల ఫాస్ట్ గా ఆయన్ని ఫాలో చేయడం మొదలు పెట్టారు అయితే ఆయన ఏమనుకుంటారంటే మనం డివోటీస్ మనం ఎందుకు భయపడేది మన పని మనం ప్రశాంతంగా చేసుకుందామని ఆయన అలా వెళ్తూ వెళ్తూ దారిలో ఒక లేడీ కనిపిస్తుంది ఇంకా ఆమెకు ప్రీచింగ్ చేద్దామని బుక్స్ గురించి ఆయన ఆమెకు వివరిస్తూ ఉన్నారనమాట వివరిస్తూ ఉంటే ఒక్కసారి ఆ లేడీ భయపడుతుంది భయపడుతుంటే సడన్ గా ఆయనకు అర్థం అవుతుంది ఆ పిచ్చి వ్యక్తి వెనకాల నుంచి వస్తున్నాడేమో అని ఆయన తేరుకునే లోపే ఆయన వచ్చి ఆయనని కింద పడేసి గట్టిగా నెట్టి కింద పడేసి ఆయన వీపు మీద ఎక్కి కూర్చొని బెల్ట్ తీసుకొని కొడుతూ ఉంటాడు అప్పుడు ఆయన సడన్ గా ఇంకా మన డివోట్ ఏం చేస్తాడండి ఎవరికైనా ఏమైనా వస్తే నరసింహ భగవాన్ని ప్రార్థించడం అలవాటు అనమాట నరసింహ హారతి పాడడం స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చెయ్యగానే ఆయన కొట్టే ఆయన బెల్ట్ అలానే ఆ స్టాచ్యూ లాగా ఉండిపోతుంది అనమాట ఇంకెంత ట్రై చేసినా గానీ ఆ బెల్ట్ గానీ ఆయన చెయ్యగాని కదలట్లేదు ఏంటి ఇలా అయిపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన కూడా ట్రై చేస్తున్నా కానీ చెయ్యి కదలట్లేదు సడన్ గా అప్పుడు ఒక లో ఒక పది పన్నెండు మంది పీపుల్ వచ్చి ఆ ఆయనని పట్టుకొని ఆ పిచ్చాయన్ని ఆ బాగా కొడతారు అక్కడ కొట్టి ఆయన్ని లో తీసుకొని వెళ్ళిపోతారు అనమాట అక్కడి నుంచి అదంతరు చూస్తారు చూసి ఏం జరిగింది ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది ఆయన కుట్టలేకపోయాడు ఈయన దగ్గర ఏదో పవర్ ఉంది అని ఆయన చూసుకునే లోపే మన డివోట్ ఏం చేస్తారంటే ఆ అయిపోయిందండి అయిపోయింది సినిమా అంతా అయిపోయింది ఇప్పుడు నాకు ఎలా జరిగిందో చూసారు కదా అతనికి ఏం జరిగిందో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా ఈ పవర్ అంతా ఈ బుక్స్ నుంచే వచ్చిందండి నేను ఈ బుక్స్ చదువుతాను ఈ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పి ఆ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారన్నమాట అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా భక్తులు ఏ విధంగా ఉంటారు చూడండి వాళ్ళ ఆ వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని అంటే వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వాళ్ళ పనిని అన్నమాట ఆ విధంగా ఇంకా ఆయన బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే భగవంతుడు మనందరికి ప్రామిస్ చేశాడు మీరు ఎప్పుడైనా నన్ను తలుచుకుంటే నేను అక్కడే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని అక్కడ భగవంతుడు ప్రూవ్ చేసుకున్నారనమాట అక్కడ ఆ నేను వస్తాను అని ఆ విధంగా మనం కూడా మన బాధ్యత మనము భగవంతుడి భక్తియుత సేవ చేస్తే మనం ఏ కొంచెం భగవంతుని ప్రార్థించినా మనం ఆయన కొంచెం సేవ చేసినా గాని ఆయన మనం పిలిస్తే పలుకుతారనమాట దానికే ఏం చెప్పారండి భగవద్గీతలో కృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతి జానాహి నమే భక్త ప్రణశ్యతి అంటే నా భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వెళ్తాను అని మనకి ప్రామిస్ చేస్తున్నాడు అనమాట అందుకని మనము ఎప్పుడైనా ఆయన భక్తియుత సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి అదే విధంగా నరసింహ స్వామి ఎంత ఉగ్ర స్వరూపంలో ఉన్నా ఆయనని భక్తులు ప్రార్థిస్తే ఆయన ఎంత కరుణా స్వరూపుడు అంటే ఆ బయటికి చూడ్డానికే ఎంత కఠినంగా ఉంటారు కానీ లోపల ఆ చాలా ఆయన హృదయం చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అంటే ఆయనకు అంత కరుణ జాలి ఉంటుంది ఆ హిరణ్య కశిపుణ్ణి అంత కోపంలో ఉగ్రరూపంలో చంపినా గాని ఆ వెంటనే ప్రహ్లాద్ మహారాజ్ ని చూసి ఆయన వెంటనే శాంత పడిపోయి ఆయన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు అనమాట అందుకని భగవంతుడు ఈ తప్పులు చేసేవాళ్ళు అసలు మాత్రమే బ భయపడాలి కానీ మనలాంటి భక్తులు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడికి ఆయన మన మీద ఎప్పుడు ఆయన కరుణని చూపిస్తూనే ఉంటారనమాట అందుకని అందరూ ఈ రోజు నుంచి మనము ఇంతకుముందు చర్చించాం కదండి హారతి పాట నేర్చుకోండి అందరూ ప్రతిరోజు నరసింహారతి పాడండి హరే కృష్ణ అండి హరే కృష్ణ మాతాజీ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ సంకర్షణ ప్రభుజీ మీరేమైనా యాడ్ చేస్తారా ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ అందరికీ నచ్చింది అనుకుంటాను మీ చెప్పిండేది हरे कृष्ण संकर्षण प्रभु जी हरे कृष्ण माता जी धन्यवाद कहो जी